హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. నేను మీ గౌతమిని. ఎప్పటిలాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వచ్చేసారండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇంట్రెస్టింగ్ గానే కాదండి, చాలా హెల్దీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మనలో చాలా మందికి నచ్చని వెజిటబుల్తో ఈ రెసిపీని చూపించబోతున్నాను. మనకు నచ్చదు కానీ హెల్త్కి మాత్రం చాలా నచ్చుతుందండి, అంటే హెల్త్కి చాలా మంచిదని. మనందరికీ నచ్చేలాగా ఈ రెసిపీని చూపించబోతున్నాను. ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా, ఏదో కబాబ్స్లా ఉన్నాయనుకుంటున్నారా? అవునండి, కబాబ్సే చూపించబోతున్నాను. అది కూడా చాలా హెల్దీ అయిన బీట్రూట్తో కబాబ్స్ చూపించబోతున్నాను. కబాబ్స్ అంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తాము, ఇంకేంటి హెల్దీ అనుకుంటున్నారా? ఆయిల్ లేకుండా, ఘీ వాడకుండా నేను ఈ రెసిపీని తయారు చేశాను. అది ఎలాగో తెలుసుకోవాలంటే వెంటనే మనం మన కిచెన్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోయి ఈ బీట్రూట్ కబాబ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఎంత ఇన్స్టెంట్గా తయారు చేసిన రెసిపీ అయినా కాస్త ప్రిపరేషన్ అనేది అవసరం కదా. అలాగే ఇక్కడ కూడా ముందుగా మనం పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి. బాగా వాష్ చేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం బీట్రూట్ని తీసుకుని క్లీన్ చేసేసుకుని పైన పీల్ తీసేసి ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చి బీట్రూటే వాడుతున్నాను, ఉడికించింది కాదు. ఇప్పుడు ఇందులో స్వీట్ పొటాటో వేసుకోవాలండి. ఉడికించిన స్వీట్ పొటాటోని పీల్ తీసేసి వేసుకోవాలి. స్వీట్ పొటాటో అంటే మన చిలగడ దుంప అనమాట. ఇలా స్మాష్ చేసి వేసుకోండి. కావాలనుకుంటే సన్నగా తురుమైనా వేసుకోవచ్చు. నేను అక్కడక్కడ ముక్కలు తగలడం కోసం ఇలా స్మాష్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ దాకా పుట్నాల పప్పు పొడి వేసుకోవాలి. రోస్టెడ్ చిన్నదాలు ఉంటాయి కదా, ఆ పొడి వేసుకోవాలి, లేదంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఈ పుట్నాల పప్పు పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బైండింగ్ కోసం ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బియ్య పిండి కూడా వేసుకోవాలి, క్రిస్పీగా కావాలి కదా. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, ఇది ఆప్షనల్. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకోండి. మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగిలితే బాగుంటాయి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీర, అలాగే కరివేపాకు. కరివేపాకుని కొంచెం తుంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు స్పైసెస్ అన్ని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం, కారం అనేది కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోకండి, వాటర్ రిలీజ్ అయిపోయి లూజ్ అయిపోతుంది అనమాట. అన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది. అవసరం అనుకుంటే ఇంకొంచెం పొడి యాడ్ చేసుకోండి, పుట్నాల పప్పు పొడి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇలా కబాబ్ షేప్ లో చేసుకోవాలి. కబాబ్ స్టిక్స్ తో పెట్టైనా చేసుకోవచ్చు అండి, నేను మామూలుగా ఇలా చేసేస్తున్నాను. ఇప్పుడు పెసరపప్పులో వీటిని డిప్ చేసుకోవాలి. పైన క్రిస్పీగా ఉండటం కోసం చాలా రకాలు చేస్తూ ఉంటాం కదా, బ్రెడ్ పౌడర్ అలా అలా కాకుండా ఇలా మన పెసరపప్పుతో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, మంచి కరకరలాడుతూ వస్తాయి. కబాబ్స్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇక్కడ మీగడ వేసుకుంటున్నాను. ఆయిల్ లేకుండా చేసి చూపిస్తాను కదా, ఇక్కడ నేను మీగడ వాడుతున్నాను. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేస్తున్న కబాబ్స్ అన్ని కూడా పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసేసుకుని రోస్ట్ చేసుకోవాలి. చాలా తక్కువ మీగడ అనేది పడుతుందండి. మీరు కావాలనుకుంటే ఘీ కానీ నూనె కానీ వాడచ్చు. ఇప్పుడు పైన ఇంకొంచెం మీగడ వేసేసుకుందాము. 2 వైపు టర్న్ చేసుకోవాలి కదా, తక్కువ వేసుకున్నాం కదా, లేదంటే మాడిపోతాయి అనమాట. అందుకే ఇంకొంచెం మీగడ వేసేసుకుని 2 వైపు టర్న్ చేసేసుకుని మూత పెట్టేసుకుని మరి కాసేపు వేయించుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. చూసారు కదా, కబాబ్స్ అనేవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుని సర్వ్ చేసేసుకోవాలి. ఇలా కాదు, మాకు కొంచెం అన్హెల్దీ అయినా పర్వాలేదు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటామంటారా, ఇదిగోండి ఇలా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి, ఎందుకంటే ఇది పచ్చి వాడాం కదా. అన్ని మరీ వేడి ఎక్కువ ఉన్నాయంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పడకము. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కబాబ్స్ అన్ని రెడీ చేసుకుని మనం పెసరపప్పులో డిప్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎందుకంటే పెసరపప్పు అంతా కూడా ఆ బీట్రూట్ అంతా కూడా మనకి స్టిక్ ఆన్ అయ్యటం కోసం, లేదంటే ఆయిల్లో వేసాక విడిపోయే అవకాశం ఉంటుంది పెసరపప్పు అంతా కూడా. ఒక్కోసారి కబాబ్స్ కూడా విడిపోయే అవకాశం ఉంటుంది, అందుకే ఒక 10 నిమిషాల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నార్మల్గా ప్యాన్ ఫ్రై చేసుకుంటే మాత్రం అవసరం లేదు. ఈ పెసరపప్పు అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ కలపకండి, కలిపామంటే మనకి పెసరపప్పు ఊడిపోతాయి అనమాట. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్ అనేది వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కూడా తీసి ఒక టిష్యూ మీద పెట్టేసుకోవాలి. అంతే అండి, మన హెల్దీ అండ్ క్రంచీ కబాబ్స్ రెడీ అయిపోయాయి. చూడటానికి చాలా బాగున్నాయి కదా, పైన పెసరపప్పు మంచి గోల్డెన్ కలర్లో ఉండి లోపలంతా పింక్ కలర్లో చాలా బాగుంది కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నేనైతే ఇక్కడ టమాటో సాస్తో సర్వ్ చేస్తున్నాను.
మీకు నచ్చినట్లయితే గ్రీన్ సాస్ కానీ వైట్ సాస్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏమీ లేకపోయినా కూడా పర్వాలేదు, మనం అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. మన రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు, స్నాక్గా డిన్నర్గా ఎలా అయినా తినొచ్చండి. మన మేకడ వేస్ట్ చేసుకున్నవైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, డిన్నర్ టైంలో కూడా తినొచ్చు. అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నవైతే స్నాక్ టైంలో తింటే బాగుంటుంది కదా. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీ ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ చేస్తా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి వీడియో అయితే మీకు మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.